చైల్డ్ ఆర్టిస్ట్గా చిత్రసీమలోకి వచ్చి కాలానికే అగ్ర కథానాయికగా మీనా మారారు దక్షిణాదిన ఎందరో స్టార్ హీరోలతో జోడీ కట్టి తనదైన నటనతో కోట్లాది మందిని తన అభిమానులుగా మార్చుకున్నారు దాదాపు మూడు దశాబ్దాల పాటు అగ్రతారగా వెలుగొందింది సినిమాల్లో బిజీగా ఉండగానే వ్యాపారవేత్త విద్యాసాగర్ను పెళ్లాడింది వీరికి నైనిక అనే పాప జన్మించింది రెండు వేల ఇరవై రెండులో మీనా భర్త విద్యాసాగర్ మరణించారు అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమెపై పలు పుకార్లు వ్యాప్ చేయడమే పనిగా పెట్టుకున్నారు ఇప్పటికే ఆమె పలుమార్లు వాటికి క్లారిటీ ఇచ్చింది అయినా కూడా ఆమెపై సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేస్తూనే ఉన్నారు ఇంతకు ముందు సోషల్ మీడియాలో హీరో ధనుష్ మీనాకు లింక్ చేశారు చాలా మందితో సంబంధం అంటగట్టారు రెండో పెళ్లి అంటూ రూమర్స్ క్రియేట్ చేశారు అవి చదివిన తన ఫ్యామిలీ ఎంత బాధపడుతుందని ఆమె పలుమార్లు చెప్పుకొచ్చింది అయినా కూడా తాజాగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు రాయడం ప్రారంభించారు దీంతో ఆమెకు ఓ ఇంటర్వ్యూలో రెండో పెళ్లి ప్రచారం గురించి మరోసారి ప్రశ్న ఎదురైంది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఇలాంటి రూమర్స్ ని వైరల్ చేస్తున్న వారిపై మీనా ఆగ్రహం వ్యక్తం చేసింది డబ్బు కోసం ఏమైనా రాస్తారా సోషల్ మీడియా రోజురోజుకు దిగజారిపోతుందని అసహనాన్ని వ్యక్తం చేశారు వాస్తవాలు తెలుసుకుని రాస్తే అందరికీ మంచిది దేశంలో నాలాగే ఒంటరిగా జీవించే వారు చాలా మంది మహిళలు ఉన్నారు నా కుటుంబం గురించి కూడా ఆలోచించండి ఘాటుగా స్పందించారు ప్రస్తుతానికి రెండో పెళ్లి గురించి ఎటువంటి ఆలోచన లేదు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకుంటే తప్పకుండా నేనే మీడియాకు చెప్తాను అంతవరకు ఇలాంటి పుకార్లను ఎవరు పట్టించుకోవద్దని తేల్చి చెప్పారు దీంతో చాలామంది మీనాకు మద్దతుగా సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన పోస్టులను ఆమె మాట్లాడిన మాటలను షేర్ చేస్తున్నారు